టీడీపీకి బలం లేకపోయినా అనూహ్యంగా వల్లరామయ్యను రామయ్యను దించింది టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి వైసీపీకి దగ్గర కావడంతో ఈ ఎన్నికలో పోటీ చేయడం ద్వారా విప్ జారీ చేసి ఆ ముగ్గురునే బుక్ చేయాలని టీడీపీ భావించింది అయితే చివరికి టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది వైసీపీ టీడీపీ ఎత్తుగడను తిప్పుకొట్టడంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేయకుండా అదే సమయంలో టీడీపీకి మద్దతు ఇవ్వకుండా కొత్త వ్యూహం అమలు చేశారు ఇదే సమయంలో టీడీపీకి చెందిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లుబాటు కాలేదు కొంతకాలంగా వైసీపీకి దగ్గరగా ఉంటున్న జనసేన ఎమ్మెల్యే సైతం వైసీపీకే ఓటు వేశారు ఏపీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బరిలో దిగిన నలుగురు అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు వైసీపీ అభ్యర్థులుగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి మోపిదేవి వెంకటరమణ పారిశ్రామిక వేత్తలు పరిమల్ నత్వాని ఆళ్ల పోటీలో నిలిచారు ఈ రోజు జరిగిన పోలింగ్ లో ఉదయం నుంచి టీడీపీతో విభేదించి వైసీపీకి దగ్గరైన ముగ్గురు ఎమ్మెల్యేలపైనే అందరూ ఫోకస్ పెట్టారు వైసీపీకి నూట యాభై ఒకటి టీడీపీకి ఇరవై మూడు మంది జనసేనకు ఒక్క సభ్యుడు ఉన్నారు ఈ పోలింగ్ కు వైసీపీ నుంచి మొత్తం నూట యాభై ఒక్క మంది హాజరయ్యారు జనసేన అభ్యర్థి సైతం వైసీపీకే మద్దతు ఇచ్చారు ఇక టీడీపీ నుంచి గెలిచిన ఇరవై మూడు మంది అభ్యర్థుల్లో అరెస్ట్ అయిన అచ్చెంనాయుడుతో పాటుగా రేపల్ల ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పోలింగ్ కు దూరం అయ్యారు మిగిలిన ఇరవై ఒక్క మంది సభ్యుల్లో పదిహేడు ఓట్లు మాత్రమే టీడీపీ అభ్యర్థి వరలరామయ్యకి పడ్డాయి మొత్తం నూట డెబ్బై మూడు ఓట్లు పోల్కాగా అందులో నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు వైసీపీ అభ్యర్థులకు నూట యాభై రెండు ఓట్లు దక్కాయి ఒక్కో అభ్యర్థికి ముప్పై ఎనిమిది మంది మద్దతుతో వైసీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గెలుపొందారు వైసీపీకి జై కొట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు విప్ ద్వారా తమ చేతికి చిక్కుతారని వారిపైన అనర్హత వేటు కోసం పోరాటం చేయవచ్చునని చంద్రబాబు వరలరామయ్యను బరిలో దించారు అయితే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాలగిరి కరణం బలరాములు టీడీపీ విప్ ధిక్కరించకుండా అదే సమయంలో టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఓటు వేయకుండా తమ ఓట్లు చెల్లుబాటు కాకుండా టీడీపీ చేతికి అనర్హత కోసం డిమాండ్ చేసే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించారు ఇక టిడిపి మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాబాని అవగాహన లేకపోవడంతో మొదటి ప్రాధాన్యత స్థానంలో ఒకటి అని పెట్టాల్సిన చోట టిక్ చేశారు దీంతో ఆ ఓటు చెల్లుబాటు కాకుండా పోయింది దీంతో మొత్తం ఇరవై మూడు మంది సభ్యులున్న టిడిపి నుంచి ఇద్దరు గైర్హాజరు కాగా నాలుగు ఓట్లు చెల్లుబాటు కాకపోవడంతో కేవలం పదిహేడు ఓట్లు మాత్రమే టీడీపీ అభ్యర్థి వల్ల రామయ్యకు దక్కాయి జనసేన తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు విప్ జారీ చేయలేదు దీంతో వైసీపీ నేతలతో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్న రాపాక వరప్రసాద్ చివరికి వైసీపీకే ఓటు వేసినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి తమ సొంత జిల్లాకు చెందిన బీసీ నేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రాపాక తన తొలి ప్రాధాన్యత ఓటు వేసినట్లుగా తెలుస్తోంది దీంతో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు ఇప్పటి వరకు రాజ్యసభలో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ప్రభాకర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నిక ద్వారా నలుగురు గెలవడంతో పెద్దల సభలో వైసీపీ సంఖ్యాబలం ఆరుకు చేరింది ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా గెలిచిన పిల్ బోస్ మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులను త్వరలో వేయనున్నారు సాంకేతికంగా ఆరు నెలల పాటు వారు మంత్రులుగా కొనసాగే అవకాశం ఉన్న రాజ్యసభ సభ్యులుగా ప్రమాణానికి ముందే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది